నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 2. మకర రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి, స్థిరత్వం కలుగుతుంది. సంవత్సర ప్రథమార్థంలో ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన 2 కార్యక్రమాలు శనిగ్రహ అనుకూలత వల్ల పూర్తి అవుతాయి. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు వస్తాయి. స్వయంకృత అపరాధాల వల్ల నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్మల్ని మీరు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరం అవుతారు, పాత మిత్రులు దగ్గర అవుతారు. రాజకీయపరమైన విషయాల్లో మీ జోక్యం అనివార్యం అవుతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తి విలువ పెరుగుతుంది. మహోన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తులతో కలిసి పనిచేయాలనే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్న వారికి మీ సలహాలు, సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండిగిపడిన ఓ అధికారి ఎంతమంది ముఖ్యులు చెప్పినా మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోకపోవడం జరుగుతుంది. మీ పాలిట సైంధవుల్లో అడ్డుపడుతున్న అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరిపోతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం దొరుకుతుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తి సామర్థ్యాలు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేకాక విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న చిక్కులు ఏర్పడతాయి. కుడి మోకాలికి సంబంధించి ఎలాంటి నొప్పులు రాకుండా జాగ్రత్త పడండి. స్పెక్యులేషన్కు దూరంగా ఉండండి. మిమ్మల్ని నిత్యం పొగిడేటువంటి భజన బృందాలకు కూడా జాగ్రత్తగా ఉండండి. మోసగాళ్ళ మాటలు విని ఆత్మీయులను దూరం చేసుకుంటారు. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా రహస్యంగా ముందుకు సాగుతాయి. సహోదర సహోదరి వర్గానికి, మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్నీ గోప్యంగానే ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేడు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. శుభకార్యాల విషయం కూడాను శుభప్రదంగా ఉంది. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఈ మకర రాశి వారికి ఏలినాడు శని రాబోతోంది ఇంకొక 6 నెలల్లో. అందుకని 8 శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి. ఈ రాశి వారి సంవత్సరం చేయించాల్సిన ఒక హోమం ఏంటంటే అఘోర పాశుపతి హోమం చేయించాలి. ఇది శ్రీశైలంలో మా ఆశ్రమంలో జరుగుతుంది. ఈ హోమం చేయించడం వల్ల జాతకంలో ఉన్న దోషాలు పోయి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.comలో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383.